ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాపు బతికున్నంతకాలం ప్రతి ఉగాది నాడు పొద్దుగల్ని యాపబూత మామిడికాయలు కొయ్యనికి బాపు తోటి మనం కూడా పోయేటోళ్ళమి. పోయిన కడ మనం చేసే అల్లరి ఆటలు చూసి బాపు ఎంత నవ్వుకునేటోడో కదా. అవ్వక్క ఇలాగా నవ్వు మనతోనే లేదు. అయినా బాపు జ్ఞాపకాలు మనతోని ఎప్పటికీ అట్లనే సజీవంగానే ఉంటాయి. ప్రతి ఉగాదికి బాపు పచ్చడి ఎంత కమ్మగా చేసేటోడు. ఏ రుచికి ఆ రుచి అనేటట్టు షడ్రుచులన్నీ సమానంగా ఒక తాన కలిపి దానిలో ఉన్న బతుకు పరమార్థాన్ని నేర్పిస్తూ మన నోటికి తినిపించేటోడు. గరుసలు నాలుక మీదకెళ్ళిపోయినా మన మనసుల్లో అట్లనే ఉండిపోయింది బాధ సంతోషం సహనం సవాళ్ళు నేర్పు ఉత్సాహం. ఇవన్నీ జీవితంలో షడ్రుచుల పాఠమని బాపు ప్రతి ఉగాది నాడు మనకి వివరించి చెప్తుండే. అప్పుడు నేర్పిన పాఠాలు ప్రశ్నలకే గంగా. ఇయాల మనం ఇట్లా ఎదురు నిలబడి ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతున్నాం. జీవితం అంటే ఒకటే రుచి కాదు, ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉండదు. ఏది ఎట్లున్నా అన్నింటినీ మనం కలుపుకునే తీరు ఉగాది పచ్చడంత పద్ధతిగా ఉంటేనే మన జీవితంకి అసలైన విలువ ఉంటుంది. ఏడనైనా గెలవగలమన్న భరోసా ఉంటుంది. గంగా, మన బాపు మనకి నేర్పించిన ఉగాది పచ్చడి తిని ఎట్లుందో చెప్పు. బాపు చేసినట్లే ఉందక్క. పచ్చడొక్కటే కాదు, మన జీవితం కూడా బాపు కలగన్నట్టే గొప్పగా ఉండాలి గంగా. మర్చిపోకు, ఇది మనం బాపు లేకుండా చేసుకుంటున్న ఉగాది కాదు, బాపుతోనే కలిసి చేసుకుంటున్నాం. ఆయన ఆశయం మన లోపల బతుకున్నన్ని రోజులు బాపు మనతోనే ఉంటాడు. ఈ ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాదు, గబ్రియా మీద మనం సాధించే గెలుపుకి కూడా ఇది ఆరంభమే. ఇదిగో తీసుకో, తింటుండు. గంగా, నువ్వు పచ్చడి తింటుండు, నేను భోజనం రెడీ చేస్తాను. నీ నమ్మకం తప్పక గెలవాలని నాకు ఉందక్క, కానీ అది సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు. ప్రియ సేతులల్లా అమ్మ పానముందక్క, కందుకే మీకు అబద్ధం చెప్పి పోతున్నా.
శర్మగారు, అన్ని బ్రాంచెస్లో స్టాఫ్ అందరికీ ఉగాది బోనస్లు పంపించేశారు కదా? ఓకే గుడ్. పెండింగ్ ఏం లేదు కదా, చూసుకోండి. అమ్మా చెప్పు గౌరీ. అర్జున్ బాబు కావేరి మీద చాలా కోపంగా ఉన్నారమ్మా. కావేరి ఇంటికొచ్చాక అందరిలో ఆమె పరువు తీసి అవమానించి బయటికి గెంటేస్తానంటున్నారమ్మా. పాపం అమ్మగారు, కావేరి చాలా మంచిది, బాబుగారి ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి పనిచేసిందమ్మా. మీకిచ్చిన మాట తప్పకూడదని బాబుగారు తెచ్చిన మందులో ఆ కూల్ డ్రింక్ కలిపింది. అప్పటికే అర్జున్ బాబుకి తెలిస్తే ప్రమాదమని నేను చెప్తున్నా. మొండిగా ఈ నిర్ణయం తీసుకుందమ్మా. సరే గౌరీ, కావేరికి ఫోన్ చేసి అర్జున్ మూడు సెట్ అయ్యే వరకు ఇంటికి రావద్దని నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఈ గుండం ఇంకా రాలేదు. అసలే అక్కడ అర్జున్ బావని ఎలా హ్యాండిల్ చేయాలా అని బ్రెయిన్ లో ఒకవైపు ప్రెషర్ పెరిగిపోతుంది. బిడ్డా, నువ్వేం టెన్షన్ పడకు, గుండమ్మ పక్కగా వస్తుంది. ఏమొస్తుంది నాన్న, టైం చూడు. ఫ్యూచర్ లో ఏ టెన్షన్ ఉండకూడదని ప్లాన్ డిజైన్ చేస్తే ప్లాన్ ని వర్కౌట్ చేయడానికి కూడా టెన్షన్ పడ్డవేంటి నాన్న. ఇదిగో బావ ఫోన్. వాళ్ళీనికి ఏ మందు పెట్టారో తెలీదు కానీ బావ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. జిగురు పట్టుకున్నట్టు ఈ దేవుడు బాబు కాన్సెప్ట్ వదలట్లేదు. ఫోన్ ఎత్తే ముందు ఏదో ఒకటైతే మాట్లాడు, లేకపోతే క్లాస్ స్టార్ట్ చేస్తాడు. నాన్న లిఫ్ట్ చేస్తే గంగ గురించి అడుగుతాడు. ఏం చెప్పాలి, వేరే ఆప్షనే లేదు. హలో బావా. ప్రియా, గంగ గురించి తెలిసిందా? అది బావా, అదే పనిలోనే ఉన్నాము. ప్రియా, ఇదేం స్కూల్లో ఎగ్జామ్ కాదు, ప్రశ్నకి ఆన్సర్ ఇస్తే సరిపెట్టుకోవడానికి. అయ్యో అలా కాదు బావా. మరింకేంటి, ముందు మీ నాన్న నాకు ఆ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఉంది, గంగను కనిపెట్టడం ఎంత పని అంటూ ఫాల్స్ బిల్డప్లతో టైం వేస్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు